బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. ఏపీలో పీఆర్సీ పై కాసేపట్లో క్లారిటీ రానుంది. సీఎం జగన్ తో సిఎస్ సమీర్ శర్మ సమావేశమయ్యారు. పీఆర్సీ నివేదికను సీఎం జగన్ కు అందజేశారు. సిఎస్ తో పాటు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ కూడా వెళ్లారు. తెలంగాణ కంటే ఎక్కువగానే ఫిట్మెంట్ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణలో ప్రెసెంట్ 30% ఫిట్మెంట్ అమలు చేస్తూ ఉన్నారు. దాంతో ఏపీ ప్రభుత్వం ఫిట్మెంట్ ఎంత ఇస్తుంది అనే దానిపై ఉద్యోగ సంఘాల్లో ఆసక్తి నెలకొంది. రైట్, పీఆర్సీ పై ఉద్యోగ వర్గాల్లో ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే పీఆర్సీ పై కాసేపట్లో స్పష్టత రానున్నట్లుగా తెలుస్తోంది. సో సీఎం జగన్ కు ఇప్పటికే నివేదిక సమర్పించారు సిఎస్ సమీర్ శర్మ. ఇక లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రెహానా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో రెహానా, కాసేపట్లో పీఆర్సీ పై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో నేటితోనైనా ఈ ఉద్యోగ సంఘాల్లో ఉన్న ఉత్కంఠకు తెరపడే అవకాశాలున్నాయా? సౌజన్య, గత కొద్ది రోజుల నుంచి ఉద్యోగ వర్గాల్లో ఉన్న ఉత్కంఠత, పీఆర్సీకి సంబంధించిన ఉత్కంఠతకు మరీ కాసేపట్లోనే ముగింపు పలికే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోటి సిఎస్ సమీర్ శర్మ, అదేవిధంగా ఐఎస్ అధికారి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ సమావేశమయ్యారు. కార్యదర్శుల కమిటీకి సంబంధించిన నివేదికను ముఖ్యమంత్రికి ప్రస్తుతం ఇస్తున్నారు. అంటే ఈ నివేదికను అటు ఉద్యోగ సంఘాలకు కూడా ఇస్తారంటే, ప్రధానంగా చూసుకున్నట్లయితే పీఆర్సీ రిపోర్టు ఇంతకుముందు ఏదైతే పీఆర్సీ కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన ఫిట్మెంట్ కి సంబంధించిన రిపోర్టు, అదేవిధంగా ఉద్యోగ సంఘాలతోటి స్టాఫ్ కౌన్సిల్ కి సంబంధించి మూడు దఫాలుగా అధికారులు సిఎస్ నేతృత్వంలో అధికారులు సమావేశాలు నిర్వహించారు. ఉద్యోగ సంఘాలతోటి వాళ్ల డిమాండ్, అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వీటన్నింటినీ కూడా క్రోడీకరించుకుని ప్రభుత్వం ఒక కార్యదర్శుల కమిటీ ఒక నివేదికను తయారు చేసింది. ఈ కమిటీ నివేదికలో ఉద్యోగులకు ఎంత ఫిట్మెంట్ ఇవ్వగలుగుతారు అనే దాన్ని స్పష్టంగా రాయడం జరిగింది. ఈ రిపోర్ట్ ని ఇప్పుడు ముఖ్యమంత్రికి సిఎస్ హ్యాండ్ ఓవర్ చేశారు. దీని మీద ముఖ్యమంత్రి అభిప్రాయాలు, సూచనలు కూడా తీసుకుంటారు. దానికి అనుగుణంగా ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే చేసి ఆ నివేదికను ఆ రిపోర్ట్ ను ఉద్యోగ సంఘాలకు సిఎస్ ఇవ్వనున్నారు. అయితే ఈ నేతృత్వంలో చూసుకున్నట్లయితే గతంలో 2019 జూన్ లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీఆర్సీ నివేదికను అప్పటికప్పుడు అమలు చేయలేరు కనుక 27% ఐఆర్ ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఐఆర్ ఇంప్లిమెంట్ అవుతుంది రాష్ట్రంలో. అయితే ఇప్పుడు ఫిట్మెంట్ ఎంత ఉంటుంది అన్నదే ఉద్యోగ వర్గాల్లోనూ కావచ్చు, ప్రజల్లో కావచ్చు ఒక ఉత్కంఠత రేగుతోంది. తెలంగాణ ప్రభుత్వం చూసుకున్నట్లయితే 30% ఫిట్మెంట్ ని అక్కడ అమలు చేస్తా ఉన్నారు. ఈ ఏడాది జూలై నుంచి అది ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఆ కోణంలో చూసుకున్నట్లయితే 27% ఐఆర్ ఇప్పటికే ఇస్తున్నారు కనుక దానిని మించి ఖచ్చితంగా ఫిట్మెంట్ ఉంటుంది అని ఉద్యోగ వర్గాలు అంచనా వేస్తా ఉన్నాయి. అటువైపు ఏపీజేఎస్సీ కావచ్చు, ఏపీజేఎస్సీ అమరావతిగా అయినా, అదేవిధంగా సచివాలయ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా గతంలో ప్రభుత్వానికి ఇచ్చిన తమ డిమాండ్లు తమ ప్రపోజల్స్ చూసుకున్నట్లయితే 55% కూడా ఫిట్మెంట్ నుంచి దాదాపు 40% ఫిట్మెంట్ కూడా, అంటే ఒక్కొక్క ఉద్యోగ సంఘం ఒక్కో రకంగా తమ డిమాండ్ ని తమ క్రైటీరియాని ఇవ్వడం జరిగింది. ఆ మేరకు దాదాపు 40% వరకు ఫిట్మెంట్ ఇవ్వాలని ఉద్యోగ వర్గాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కోవిడ్ వల్ల రాష్ట్రంలో రెవెన్యూస్ తగ్గిపోవడము, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని ఫిట్మెంట్ ఫిక్సేషన్ ఉంటుంది అని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే తెలంగాణ ఇప్పటికే 30% ఫిట్మెంట్ అమలు చేస్తున్న నేపథ్యంలో పొరుగున ఉన్న రాష్ట్రం కంటే కూడా మనం కొంచెం ఎక్కువగానే ఇచ్చి ఉద్యోగుల్లో ఒక సంతృప్తి ఇవ్వడం కావచ్చు. అదేవిధంగా ఇక్కడ అనేక సంక్షేమ పథకాలు అమలవుతా ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా ఉద్యోగులు తమ మీద ఒత్తిడి ఉందని చెప్తున్న నేపథ్యంలో 31 నుంచి 34% మధ్యలో ఈ ఫిట్మెంట్ ఫిక్సేషన్ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు ఇప్పటికున్న సమాచారం. ఏమైనప్పటికీ మరి కొద్దిసేపట్లోనే 6 గంటలకు సిఎస్ మీడియా సమావేశం నిర్వహించినారు, అధికారికంగా ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది సౌజన్య. రైట్, థ్యాంక్ యూ రహానా, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడే ప్రభుత్వ గౌరవ సలహాదారుడు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మా సంఘానికి నాకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఈ చీఫ్ సెక్రటరీ గారి నేతృత్వంలో పీఆర్సీ మీద నియమించబడినటువంటి సెక్రటరీస్ కమిటీ తమ తుది నివేదికని ఇవాళ సాయంత్రం 4 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి గారికి అందజేస్తూ ఉన్నారు.
దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక అభిప్రాయం నిర్ణయం తీసుకునే దానికి అవకాశం ఉన్నది. అలాగే ఆ నివేదిక కాపీని కూడా ఇవాళ సాయంత్రం 6 గంటలకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ఉద్యోగ సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యులుగా ఉన్నటువంటి సభ్య సంఘాలందరికీ కూడా నివేదిక కాపీని అందజేస్తారని చెప్పి తెలియజేశారు. అట్లాగే రేపు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నేరుగా ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్య సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి గారు సమావేశమయ్యి పిఆర్సీ మీద తుది నిర్ణయాన్ని ప్రకటిస్తారని చెప్పి కూడా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెలియజేయడం జరిగింది. ఇది అధికారికంగా మాకు అందినటువంటి సమాచారం. అందువల్ల ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ఈ విషయాన్ని పరిగణలో తీసుకోమని నేను కోరుతా ఉన్నా. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం పక్షాన మేము హృదయపూర్వకంగా స్వాగతిస్తా ఉన్నాం. ఏదైతే మేము ప్రభుత్వంతో చర్చల ప్రక్రియ ప్రభుత్వం ఇనిషియేట్ చేసిన తర్వాత అది పురోగతిలో ఉండగా ఈ ఆందోళన సమాంతరంగా ఆందోళన చేయడం సరికాదని మా సంఘం నిర్ణయం తీసుకున్నామో అది సరైనటువంటి నిర్ణయంగా ఈనాడు ప్రభుత్వ నిర్ణయం ద్వారా అర్థమవుతుంది.